ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకులు గౌరవనీయులు కోటి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారి గురించి టాంజ్ తరపున నాలుగు మాటలు. కాదంటే అవునెన్నిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే. లాంటి మధురమైన అలనాటి మేటి పాటలకు జీవం పూసిన భారత సినీ సంగీత జగత్తులో మొదటి తరం దిగ్గజ సంగీతకారుడు, పర్షియన్ సంగీతాన్ని భారత్కు పరిచయం చేసిన ఆరాధ్యుడు సాలూరి రాజేశ్వరరావు గారు. వారి నాలుగవ సంతానంగా జన్మించి కుటుంబ సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చిన్న వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగిడారు కోటి నామధేయంతో ప్రఖ్యాతి పొందిన డాక్టర్ సాలూరు కోటేశ్వరరావు గారు. రాగాల పూదోటలో ఎల్లకాలం వికసించే పువ్వులకు మొగ్గలేసిన ఈ వనమాలి గత 40 ఏళ్లుగా 4000కు పైగా పాటలకు స్వరాలనద్ది, 525కు పైగా సినిమాలకు బాణీలు కట్టి తెలుగు హిందీ సినిమాలకు సంగీతాన్ని అందించడమే కాకుండా మరెన్నో ఆల్బమ్స్తో సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నట్టు తండ్రికి తగ్గ తనయుడుగా అద్భుతమైన సంగీతంతో విశేష అభిమానులను సంపాదించుకొని స్వర్గాసీనులైన తన తండ్రి గర్వపడేలా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు దేశ విదేశాలలోని దిగ్గజ సంస్థల నుండి పలు పురస్కారాలను బిరుదులను పొందడం నిజంగా ప్రశంసనీయం. వారు స్వరాలతో అక్షరాలను ముడేసి, రాగాలతో చిరణాలను పోగేసి, పాటగా ప్రాణం పోసి, తన పెదాలపై నడకను నేర్పి గాలితో జతకట్టించి, సుస్వరాల మాధుర్యాన్ని చెవినిండా నింపేసి, మనని ఆనంద పర్వశంలో తేలియాడించి, స్వరాల సాగరంలో కలకాలం నిలిచేలా పాటలను అందించిన స్వరాల సృష్టికర్త, స్వరాల సంపుటి మన కోటి. మరియు గత వారంలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం వారి ప్రతిభకు నిదర్శనం. ఇక మనందరికీ ఎంతో పరిచయం ఉన్న కదిలే కాలమా పసిపు వాగవమ్మా జరిగే వేడుక పళ్ళార చూడవమ్మా అని తన సంగీతంతో సమయాన్ని కాసేపు ఆపేసిన అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమంటిరో జీవమని కొండగాలి తిలా గుర్తుంది వెచ్చని కోరిక. లాంటి పాటలతో మాస్ ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవిని చిరస్థాయిగా నిలబెట్టిన నా చూపేని నువ్వు వెతికినది నీ వైపే నన్ను తరిమినది నాకెందుకిలా అవుతోంది నామది నడిగితే చెబుతుంది అంటూ సిరివెన్నెల గారి సాహిత్యాన్ని మన హృదయాలకు దగ్గర చేసిన, వెంకటేష్ను నువ్వు మాకు నచ్చావని అభిమానులతో అనిపించిన ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. గుండె నిండా గుడి గంటలు పువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే అని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేసిన, ఇంకా అరుంధతిలో అనుష్కను జేజమ్మగా గెలిపించినా,
అని పవన్ కళ్యాణ్ మూవీకి బాణీలు అందించినా అది మన కోటి గారికి మాత్రమే సాధ్యమైంది. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అని ప్రేమికుల విరహ వేదనను రాగాలతో రక్తి కట్టించిన ఈ పాట తెలుగు నాట తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే తనలో సంగీత జ్వాలను నిరంతరం మండించే జ్యోతిని అర్ధాంగిగా పొందిన అదృష్టవంతుడు కూడా. చివరగా మీ జీవితం స్వస్మయీ స్వల్పం సమాజయ సర్వస్వం, మీ సంగీతం సర్వలోకైక పూజితే, మీదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. స్వరాల కేసరి డాక్టర్ కోటి గారికి వినయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్. జ్వలించే జీవితాల కథనం.